నేను అక్కడి నుంచి అనుకుంటున్నాను మిమ్మల్ని కలవగలుగుతానా లేదా అని. బట్ చూడండి మళ్ళీ కలవగలిగాను. ఆవేశంతో ఆన్ చేయలేదు ఇప్పుడు చెప్పండి. అది యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరు రోజా పువ్వు మీద ఊటీ వెళ్ళినప్పుడు రాసిన కవిత. ఒక మేడం, ఆ మేడం పేరు నాకు రమ్య, ఆవిడ వీడియో తీశారు మీరు అది అండ్ దాంట్లో నేను ఏం రాశానంటే మీ మెయిడ్కి ఒంట్లో బాగాలేదు అంటే కూడా మీరు స్పందించారు అండ్ డాన్స్ మీద మీరు డైరెక్షన్ చెయ్యాలి అని మీరు దాన్ని రాశారు కదా, ఆ దానికి నేను స్పందించాను. గాయత్రి సుగుణ నా పేరు. సో దానికి స్పందించాను. సో నేనేమనుకున్నానంటే కలవగలుగుతానా లేదా అని అనుకున్నాను. బికాస్ అది కవి హృదయం, ఆ కళా తపస్వి కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కలుపుతాడు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాతో పాటు సేమ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారని. ఈ 1 అవర్ నాకు చాలా స్ట్రెయిన్సమ్ గా ఉండింది. మిమ్మల్ని చూసిన వెంటనే ఆ స్ట్రెయిన్ మొత్తం వెళ్ళిపోయింది నాకు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ నాకు ఒక ఫోటో అన్నా కావాలి మీతో అని. సో బట్ మా అమ్మ యాక్చువల్లీ షీఈస్ అ క్లాసికల్ సింగర్.